ఏంటండిది నాటుకుట్లని అపద్ధం చెప్పి అమ్మడం వల్ల కోళ్ళన్నీ ఎగిరిపోయాయా ఏంటి ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ అడ్వాన్స్ ఇచ్చారు తీసుకోండి గుడ్లు వ్యాపారం చేయటం కోసం తను ఆ వడ్డీ గిరి దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చుకుంది దానికి వడ్డీ మీద వడ్డీ కట్టి అసలు కన్నా వాళ్ళకు చాలా ఎక్కువ డబ్బు కట్టాం కానీ ఆ గిరి ఇంకా 1 లక్ష రూపాయలు ఇవ్వాలి అని కోళ్ళు కోళ్ళ గూళ్ళు అన్నిటినీ తీసుకువెళ్ళిపోయాడు తనతో చాలా తప్పుగా కూడా ప్రవర్తించాడు బాబు వాడప్పు నేను తీరుస్తాను మీరు నాతో రండి చాలు ఏంట్రా గెడ్డం తీసేసి నీలా నటించాలా పోరా రేయ్ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి చాలా పనులు ఉన్నాయి నాకు అనయ్య తను చాలా బాధపడుతున్నానయ్య డబ్బులు కూడా రెడీ చేసుకుంది నా కోసం చేయొచ్చు కానీ అయ్యా ప్లీజ్ ఎవరో సంబంధం లేని అమ్మాయి కోసం ఎంతలా ఫీల్ అవుతున్నావు కొంపదీసి లవ్ చేయట్లేదు కదా ఏయ్ థూ తిగ్గుపడుతున్నాడు చూడు నీ లవ్కి హెల్ప్ చేయడానికి వస్తే నా లవ్ డిస్టర్బ్ అవుతుంది రమ్యకి ఈ గడ్డం అంటే చాలా ఇష్టం రా వెళ్ళు వెళ్ళి పని చూసుకో లవ్కి హెల్ప్ చేయాలని అనయ్య రామ్మ రమ్య రా తను మన పార్టీకి ఒక నిజమైన కార్యకర్త పార్టీ కోసం పగలు రాత్రి కష్టపడుతుంది నమస్కారం ఈ అమ్మాయి నాకు తెలుసు పార్టీ ఆఫీస్ లో చాలా సార్లు చూసా చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేది పైగా బాగా మాట్లాడుతుంది పిల్ల కత్తిలా ఉంది హైట్ వెయిట్ ఆపవయ్యా ఆ అమ్మాయి మా పార్టీ అమ్మాయి సెక్రటరీ అవ్వాలని తను ఆశపడుతోంది అందుకే మీ అందరికి పరిచయం చేద్దామని నేనే రమ్మన్నాను ఇదిగో చూడమ్మా కొంచెం లోపలికెళ్ళి ఐస్ ముక్కలు తీసుకురా నువ్వు తప్పుగా అనుకోకమ్మా ఇలా స్ట్రైట్ గా వెళ్లి స్టెప్స్ ఎక్కితే అక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది అవును బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ మీద ఎక్కి తిరగా మీ ఇంటికి వెళ్ళిపో నోటికి వచ్చినట్టల్లా మాట్లాడకండి అమ్మా రమ్య నువ్వు పోమ్మా ఏ హనుమంతు ఇక్కడ చూడవయ్యా ఇక్కడ చూడు ఆ అమ్మాయి మీద నీకు ఆశ ఉంటే తనకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపు అలా కాకుండా తనతో పార్టీ పదం అంటూ మాట్లాడుతున్నావేంటి రమ్య రాజకీయాల్లో ఉన్న మనిషి డబ్బుకు లొంగుతుందంటావా డబ్బు కోసం ఆశపడి వాళ్ళ అమ్మే తప్పు చేసి దొరికిపోయిందయ్యా ఈ విషయం నా దాకా రాలేదే అవునులే 10వ క్లాస్ ఫెయిల్ అయ్యి వేరే వారి చేత పరీక్ష రాయించుకుని ఎంఏ సర్టిఫికేట్ పొందిన నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయిలే గట్టిగా మాట్లాడుకో కొంపదీసి ఎవరైనా విన్నారంటే నా మీద కేసు పెడతారు మేడం పేపర్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి మనం రేపే కేసు ఫైల్ చేద్దాం విద్యాశాఖ మంత్రి షణ్ముఖ సుందరం ఫోర్జరీ చేసి సర్టిఫికేట్ పొందిన మమ్మీ చెప్పు 9 గంటలకు నేను కాలేజ్కి వెళ్ళాలని తెలుసు కదా ముందు నా షర్ట్ ఐరన్ చేయొచ్చు కదా వాడి షర్ట్ ఐరన్ చేసావేంటి సంపాదించేది నేను ఖర్చు పెట్టుకుంటూ తిరిగేది వాడా ఏదో ఒక చిన్న హెల్ప్ అడిగాను కానీ చేయలేదు వాళ్ళెవరేమనంత సూపరా మైక్ పట్టుకుని ఊరంతా అరుచుకుంటూ తిరుగుతూ ఏంట్రా ఏంటేదో చెప్తున్నావు అమ్మకే కాలేజీకి బయలుదేరు